సాగర్కే చంద్ర డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు రానా హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి గత నెల ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ను హైలైట్ చేస్తూ రిలీజ్ అయిన టీజర్కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ రికార్డు స్థాయిలో వ్యూస్ను సాధించింది. అయితే ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్కు డేట్కు ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఈ నెల 17వ తేదీన మేకర్స్ డానియల్ శేఖర్ గారు రానాను పరిచయం చేస్తూ టీజర్ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. అయితే చిత్ర యూనిట్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా చాలా సంవత్సరాల తర్వాత నిత్యా మీరన్ తెలుగులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుంది. రికార్డు స్థాయిలో ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుండగా 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అందిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుండడం గమనార్హం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.